శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం వారం రోజుల పాటు చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలు మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సాయంత్రం పలాస మున్సిపాలిటీ 19 మరియు 20 వార్డుల్లో కౌన్సిలర్లు శిష్టు బృందావతి మరియు ఆబంటి మాదురులతో కలిసి మున్సిపల్ చైర్మన్ బల్లగిరిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ బోరా బుజ్జి, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఈ రెండు వార్డులకు సంబంధించి ప్రతి వీధిలో పర్యటించి పారిశుద్ధ్యంపై ప్రజలు అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి సచివాలయ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టి క్లీన్ ఆంధ్రప్రదేశ్ లో భాగంగా మన మున్సిపాలిటీని అతి సుందరంగా పారిశుద్ధ్య రహితంగా మార్చుకోవాలని, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా తీర్చిదిద్దాలని ఇరు వార్డుల్లో ఉన్న జీడి కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరణ చేయడం జరిగిందని, కొండవాలు ప్రాంతాల వారికి నీటి సమస్యను ఇదివరకే కొంతమేర పరిష్కరించామని, మరికొన్ని రోజుల్లో పూర్తిగా సమస్యలు పరిష్కరించడం చేయడం జరుగుతుందని తెలిపారు.